ఫోన్ మోజులో పడిపోయి తనని ఏమాత్రం పట్టించుకొని భర్తకు భార్య రాసిన ఉత్తరం. ప్రియమైన శ్రీవారు, నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరి సంతోష పెట్టడానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. రెండేళ్ల క్రితం మనకు పెళ్ళైన మొదట్లో మీరు నాతో గడిపిన సమయాన్ని మర్చిపోలేను. మీరు నాకు ఇచ్చినంత ఆనందం జీవితంలో నాకెప్పుడూ దొరకలేదు. అయితే ఈరోజు నాకు మీ మీద ఒక ఫిర్యాదు ఉంది. నేను పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్తో సహా అన్ని పనులు చకచకా ముగించుకుంటాను, ఎందుకంటే కాస్త నీతో గడపడానికి సమయం దొరుకుతుందని. కానీ ఈ స్మార్ట్ ఫోన్ నా శత్రువుగా మారింది. 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్తారు. అరగంట అయినా బయటికి రారు. మీతో హాయిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆఫీస్కి లేట్ అయిపోయిందని మొత్తం తినకుండా ఆఫీస్కు వెళ్ళిపోతారు. మీరు బాగా తినాలని మీకోసం చాలా ప్రేమతో రుచిగా టిఫిన్ రెడీ చేస్తాను, కానీ ప్రతిసారి మీరు 2 ముద్దలు తిని వెళ్ళిపోతారు. నేను వండిన ఆహారాన్ని మీరు ఎప్పుడూ ప్రశంసించరు. మీరు అలా తినకుండా వెళ్ళిపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసా? గత 2 నెలలుగా ఇదే జరుగుతుంది. నీకు నేనంటే ఇష్టం లేదా? నేను వండే ఆహారం మీకు నచ్చట్లేదా? అసలు మీరు ఏమైంది? ఒక్కోసారి నాకు చాలా కోపం వస్తుంది, కానీ నేను ఏదైనా అంటే మీరు బాధపడతారేమో అని నా భావనలను అణిచివేస్తున్నాను. అందుకే ఈ లేఖ ద్వారా నా ఫీలింగ్స్ మీకు చెప్పాలని ఇలా రాశాను. పెళ్లి సమయంలో మీరు చేసిన వాగ్దానాలు నా కోసమా లేక ఈ స్మార్ట్ ఫోన్ కోసమా? మీ ముందు ఇంత తెలివైన భార్య ఉంది, కానీ మీరు మాత్రం మీ ఫోన్తో నిమగ్నమై ఉన్నారు. మీరు రోజంతా ఈ ఫోన్ పట్టుకొని చేతుల్లో నా చెయ్యి ఉండాలి అనిపిస్తుంది. ఆ కళ్ళ ముందు ఫోన్కి బదులుగా నా ముఖం ఉండాలి అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్క క్షణం కూడా మీ ఫోన్ మీద నుండి కళ్ళు తిప్పరు. ఇప్పుడు నేను మీ ఫోన్ని చూసి అసూయపడుతున్నాను. మీరు మీ ఫోన్ డేటా ప్యాక్ని రీఛార్జ్ చేయటం ఎప్పటికీ మరిచిపోరు. కానీ నేను ఎలా ఉన్నాను, తింటున్నానా లేదా, నా రోజు ఎలా గడిచింది అన్న విషయాన్ని అడగటం మాత్రం మర్చిపోతారు. మీ ఫోన్ మాత్రమే కాదు, నన్ను కూడా జాగ్రత్తగా చూసుకొని నా సంతోషం గురించి కూడా ఆలోచించండి. మీరు రాత్రి పనుకునే ముందు కూడా ఫేస్బుక్ని చెక్ చేయటం మర్చిపోరు. కానీ మీరు ఎప్పుడూ ఖాళీగా ఉంటారో, ఎప్పుడు ఆమెతో మాట్లాడతారో అని ఆతృతగా ఎదురు చూస్తున్న మీ భార్య మీతో ఉంది అని మాత్రం మీరు మర్చిపోతారు. కాబట్టి మీ ఫోన్ని వదిలి మీ నిజ జీవితంపై కూడా దృష్టి పెట్టండి. ఈ లేఖ చదివిన తర్వాత మీకు బాధ లేక కోపం వచ్చినట్లయితే మనం మాట్లాడి సమస్యని పరిష్కరించుకుందాం. కనీసం ఈ సాకుతోనైనా మీరు నాతో మాట్లాడతారు కదా. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.